Priya will speak now. అందరికి నమస్కారం. ముందుగా సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మా కుటుంబ కథా చిత్రంని మీ అంత బాగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కుటుంబాలకు ఎవరు తీసుకెళ్ళలేరు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా రైటర్ పద్మభూషణ్ February 3 రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వకముందు కొన్ని రోజులుగా ప్రీమియర్స్ వేస్తూ వచ్చాము అండ్ రిలీజ్ అయ్యి కూడా ఒక వారం కావస్తుంది. సినిమా చూసిన ప్రతి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీ సినిమా బాగుంది, ఈ సినిమా చాలామంది చూడాలి, మేము మళ్ళీ మా ఫ్యామిలీలో ఇంకే చాలామంది చూడని వాళ్ళతోనే మళ్ళీ వచ్చి తీసుకొచ్చి వాళ్ళకు కూడా చూపిస్తామని చెప్తున్నారు. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే రోజు రోజుకి మా ఆనందం కూడా పదింతలు ఎక్కువ అవుతుంది. సో యాజ్ అ హంబుల్ జెస్చర్ అండ్ యాజ్ అ హంబుల్ వే ఆఫ్ థ్యాంకింగ్ యూ ఆల్, వీ కేమ్ అప్ విత్ దిస్ ఉమెన్స్ వెనస్డే. సో ఆడవాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అండ్ ఆడవాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూడాల్సిన సినిమా. సో రేపు మీరందరూ థియేటర్స్కి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడండి అండ్ చూడని వాళ్ళు కూడా డెఫినెట్లీ ప్లీజ్ డూ క్యాచ్ అప్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సారీ ఇందాక ఆ డీటెయిల్స్లో మర్చిపోయాను కొన్ని. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇలాంటి ఒక చిన్న సినిమాని మీరు, నేను ఇట్లా అంటుంటే చాలామంది నాకు చెప్తున్నారు ఎందుకు రా అట్లా చిన్న సినిమా అంటున్నాం అని తిడుతున్నారు, బట్ వీ నో ద నంబర్స్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇలాంటి ఒక హంబుల్ బ్యూటిఫుల్ ఫిలింని కూడా మీరు ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా జనాల్లోకి తీసుకెళ్ళిన చాలా థ్యాంక్ యూ అండి. అండ్ రీజనల్ రిపోర్టర్స్కి అది కూడా నా రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్ దట్ వీలైతే రేపు న్యూస్లో అది ఆర్టికల్స్లో అది ఇలా జరుగుతుందని రాస్తే మాకు చాలా హ్యాపీ అండి. అండ్ అలానే ఫ్యామిలీస్ అందరూ ఒకళ్ళు సినిమా చూసి 10 మందికి చెప్తున్నారు సినిమా చూడండి అని, వాళ్ళందరికీ కూడా మా ఆడియన్సే మా బిగ్గెస్ట్ మార్కెటింగ్ మీడియా అయిపోయారు ఈరోజు. దే ఆర్ టీవీస్ అండ్ దే ఆర్ హోర్డింగ్స్ ఆర్ ఫిల్మ్ చూసిన వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ టీనా శిల్పరాజ్ విల్ స్పీక్ నా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సుమా మ్యామ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. యా, బట్ ఐ జెన్యున్లీ లవ్ యూ అ లాట్. Like everyone mentioned, you know, we thank all of you all for your support that you've shown us. Our film is a heartwarming dedication and a tribute to all of you and the women of your lives. So was my family for me. So I dedicated this to my mom the other day, and I would like you all to dedicate this to the women of your lives, for your families. And I know with your love and support we have been truly blessed, and tomorrow is going to be a really special day for all of us, and we look forward to having you come watch our film. Thank you. Thank you. Thank you so much. And ippudu writer Padmabhushan ki cheddam manam. Suhas garu adhe kada anchor la line cheppani vatle asalu next level. హీరో అయిపోయారు సుహాస్ గారు మీరు. థ్యాంక్స్ అక్క వచ్చినందుకు. నేను నార్మల్గా మీరు వస్తున్నారని నేను టెన్షన్ పడుతుంటే నాకు మీరు టెన్షన్ పడతారని తెలియదు, అక్కడ కూర్చుంటే టెన్షన్ వస్తుంది అండి. థ్యాంక్ యూ అక్క, నేను నమ్మను బట్ చెప్తాను. సో రేపు బుధవారం రోజున ఆడవాళ్ళందరికీ ఫ్రీ షో అండి, దయచేసి అందరూ వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా నేను కొన్ని చూస్తూ ఉంటాను కొన్ని అపార్ట్మెంట్స్లో, మా అపార్ట్మెంట్లో కానీ మనందరం కలిసి వెళ్ళాలి సినిమాకి వదిలేసి అని అంటూ ఉంటారు. అది మీరందరూ కలిసి దయచేసి రేపు వెళ్ళిపోండి. అలాంటి ఉన్నారు కదా చాలామంది, వాళ్ళందరూ వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ మాకు మమ్మల్ని ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతకంటే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్ గారు. మరి ఇప్పటి వరకు అంటే ఇంతసేపు ఆపడమే చాలా కష్టం బేసిక్గా, మాట్లాడకుండా ఆవిడ ఉండడం అనేది. బట్ ఫస్ట్ అన్విల్ అయిపోయిన తర్వాత మనం స్పీచ్ విందాము. తీసుకోనండి కిరణ్. ఇప్పుడు ఈ పాస్ ఏదైతే నేను ఇందాక చూపించానో సుమ గారి చేతుల మీదుగా రీ అన్విల్. కాలర్ మైక్ పెట్టేస్తే బాగుండేది అక్క. ఇలాంటి ఫంక్షన్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పెద్ద పెద్ద ఇంకా ఫంక్షన్లు జరగాలి, గీతా భగత్ కాకుండా నేను యాంకర్ అవ్వాలని. అక్క మీరు గెస్ట్ గెస్ట్
కాదు, ఇప్పటివరకు అయితే బిగ్ టికెట్ అలవాటు, ఫ్రీ టికెట్ అలవాట్లేదు. ఎవరికి ఫ్రీ టికెట్ వస్తుంది? ఫ్రీ అని కూడా కాదు, ఇది మా చాలా రెస్పెక్ట్ తో కూడి అదే అంటున్నా. సో ఆనందంతో ఒక గిఫ్ట్ ఇస్తాం కదా మనం, ఆ గిఫ్ట్ ఇది. వెల్కమ్ క్వీన్, ఎంజాయ్ ది మూవీ అని రాసాం. సో మీరు ఆడవాళ్ళు అందరూ మన అందరికి క్వీన్స్ అనేది మేము చెప్తున్నాం. సరే